ఇతను సంపాదించిన డబ్బుతో దుబారా ఖర్చులు ఎక్కువ చేస్తున్నాడు. దావతులు ప్రగతి భవన్లో, దావతులు మన ఫామ్ హౌస్లో, ఈ దావతులకే మొదటి నుంచే ఉంది. అప్పుడేమో చిన్న దావతులు, ఇప్పుడు పెద్ద లెవెల్లో లక్షల కోట్లలో ఇప్పుడు దావతులు. సో ఇట్లా జనాల్ని కొత్తగా వచ్చే వాళ్ళకి ఈ విధంగా మిస్మరిజం చేసి వాళ్ళను లోబరుచుకోవడానికి చేసేటువంటి గిమ్మికులు. సో ఆ రకంగా ఇతను ఇప్పుడు ముఖ్యమంత్రి అవినీతి చేస్తుంటే తన గవర్నమెంట్లో ఉన్నటువంటి అఫీషియల్స్ కానీ మంత్రులు కానీ వాళ్ళు కూడా ప్రతి ఒక్కడు అవినీతి చెప్తా ఉన్నాడుగా సీఎం ఏమని, ఒక్క మంత్రి మీద కూడా అవినీతి మరకలేదని. ఇప్పుడు ఇన్నిసార్లు ప్రతి ఒక్క నోటి నుంచి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి నాయకులు కానీ విపక్షాల వాళ్ళు ఈయన అవినీతి మీద మాట్లాడుతున్నారు. చివరికి కేంద్ర హోంమంత్రి ప్రధానమంత్రి కూడా మన చెప్పినాడు. కానీ ఈ మూర్ఖుడు ఈ రోజు వరకు అవినీతి మీద మాట్లాడండి, ఈ రోజు వరకు నేను అవినీతి చేయలేదని చెప్పాడా? నేనైతే వెళ్ళా. సో అంటే దీని మర్మం ఏంటి? అవినీతి లేని పరిపాలన సాగిస్తున్నామని చెప్తున్నాడు. ఆ అవినీతి ఇప్పుడు బయటపడుతుంది, దాన్ని బయట పెడతాము. సో ఈ పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి, ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇక్కడ ఇప్పుడు ఏం చేయలేడు ఇతను, చేయలేడు కాబట్టి. ఇప్పుడు దళిత బంధు ఇస్తానన్నాడు, దళిత బంధుకు డబ్బులు లేవు, టైంకి జీతాలు లేవు, ప్రతి నెలలో ఒక్కొక్క తారీఖు ఒక్కొక్క డిస్టిక్కి జీతాలు ఇచ్చే పరిస్థితి. అటువంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నడిపించాలంటే డబ్బులు లేదు, ఎక్కడ ఏమీ లేకుండా ఇప్పుడు అప్పుల మీద పడ్డాడు. అప్పులు కూడా ఆర్బీఐ పెట్టిన ఆ కండిషన్స్ ఫుల్ఫిల్ చేయలేకపోతే ఎఫ్ఆర్బిఎం. సో అదంతా ముందు వచ్చేసరికి అక్కడ అప్పు పుట్టట్లేదు. సో దీని నుంచి డైల్యూట్ ఎట్లా చేయాలి జనాల్ని వాళ్ళ మూడు, ఎందుకంటే ఎలక్షన్లు రాబోతున్నాయి నెక్స్ట్ ఇయర్, ఈ ఎలక్షన్లో గెలవాలి మూడోసారి అని చెప్పేసి దానికి ఇప్పుడు పీకేలను గీకేలను తీసుకొస్తున్నాడు. ఇతను పెద్ద స్ట్రాటజీస్ అంటాడు కదా, ఈయన పెద్ద పీకుడు కాడు అయితే మరి ఈ పీకేలు ఎందుకు, ఏం పీకడానికి? సో అవన్నిటి నుంచి తప్పించుకోవడానికి ఈ విధంగా ఇప్పుడు జాతీయ స్థాయిలో ఇక్కడ రాష్ట్రంలో ఫెయిల్ అయిపోయి జాతీయ స్థాయిలో ఏదో చేస్తానంటే దీన్ని ఇతన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు.